హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ద లాస్ట్ సర్వైవర్స్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది మూవీ రన్ టైం జస్ట్ వన్ అవర్ థర్టీ మినిట్స్ మాత్రమే మీ ఫ్యామిలీతో కూడా చూడవచ్చు ఎటువంటి మసాలా సీన్స్ ఏమీ లేవు నిన్న మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు అన్న రివ్యూస్ లేట్ గా వస్తున్నాయి డబ్బింగ్ సినిమాలు తమిళ్ ఛానల్స్ వాళ్ళు స్పీడ్గా ఇస్తున్నారు అన్నారు నాకు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చేయగలను ఒకవైపు చిన్న పని చేసుకుంటూ యూట్యూబ్ చేస్తున్న నేను ఫ్యామిలీ మ్యాన్ ఈ మూవీ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయింది ఇప్పుడు తెలుగులో డబ్ చేశారు మరి మూవీ ఎలా ఉంది చూడొచ్చా లేదా ఇవన్నీ తెలుసుకునే ముందు ప్లాట్ ఏంటంటే అది ఒరేగాన్ ప్రాంతం వర్షం వచ్చి అయిపోయింది భూములన్నీ బంజర భూములుగా మారిపోయాయి ఆ ఎడారి ప్రాంతం కరువుతో అల్లాడిపోతుంది చాలామంది చచ్చిపోయారు కొంతమంది మాత్రమే బతికారు ముఖ్యంగా నీరు లేక నరక యాతన అనుభవిస్తున్నారు ఆ ప్రాంతంలో చాలా బావులు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఎండిపోవడం సాగే కొంతమంది ఎదవులు మిగిలిన ఎలాగోలా బతుకుతున్న వారిని కూడా వాటర్ తాగుతున్నారని చంపేస్తున్నారు అలాంటి టైంలో క్యాండల్ అనే అమ్మాయి మిగిలిన కొంతమందిని ఎలా కాపాడింది అసలు ఆమె ఎవరు ఆ వాటర్ ప్రాబ్లం తీరిందా లేదా మరి లాస్ట్కి ఆ ప్లేస్ నుండి ఎంతమంది సర్వైవ్ అయ్యారు వాళ్ళే ద లాస్ట్ సర్వైవర్స్ ఇదంతా మీరు మూవీలో చూస్తారు మరి మూవీ చూశాక నాకైతే కాన్సెప్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది భయ్య కానీ మూవీ మాత్రం చెత్తలా ఉంది నాకైతే హెడ్డేక్ వచ్చేసింది కంప్లీట్ చేసేసరికి ద లాస్ట్ సర్వైవర్స్ మరి ఈ మూవీ చూసిన వారు ఎలా సర్వైవ్ అవ్వాలి దేనికి క్లారిటీ లేక రాడ్ రంబోల సైన్స్తో మూవీ మొత్తం లాగించారు మూవీలో నీరు లేదు కానీ మూవీ మొత్తం బోర్ఫుల్గా ఉంది అసలు వాటర్ కోసం చంపడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది షార్టేజ్ ఆఫ్ వాటర్ పోనీ ఆ వాటర్ ప్రాబ్లం గురించి అయినా క్లియర్గా చూపించాలి కదా అది లేదు మూవీ మొత్తం కూడా సింగిల్ షాట్ లోనే కంప్లీట్ చేశారేమో అనిపించింది లో బడ్జెట్ లో తీసిన మూవీ అయినా సరే విజువల్స్ నేచురల్ గా ఉన్నాయి హీరోయిన్ యాక్టింగ్ అయితే కొంతవరకు పర్లేదు సర్వైవల్ మూవీని ఇంట్రెస్టింగ్ గా చూపించాలి ఈ ప్లాట్ ని యూజ్ చేసుకుని ఎంగేజింగ్ గా చూపించాలి బట్ సీరియస్లీ ప్లీజ్ స్కిప్ దిస్ టార్చర్ మూవీ హరిబుల్ స్క్రిప్ట్ బ్యాడ్ యాక్టింగ్ బ్యాడ్ కాస్టింగ్ బ్యాడ్ స్క్రీన్ ప్లే బ్యాడ్ ఎవ్రీథింగ్ బ్యాడ్ యాక్షన్ ఇదంతా కూడా నా ఒపీనియన్ మరి మూవీని చూడాలా వద్దా మీరే డిసైడ్ చేసుకోండి మరి ఈ మూవీకి నిండించే రేటింగ్ ఎంతంటే వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దాట్స్ ఇట్ గాయస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నష్టడల్ మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం అస్సలా మర్చిపోకుండా బై బాయ్ జై హింద్